हेलो फ्रेंड्स, ना पेरु गाली सरीश। मेरी वीडियो ना यूट्यूब चैनल फाइनेंशियल प्लानर लो चूस्तुन्नारु। सो कोद्दिगा टाइम नुंची मीरु गमनिस्तुन्नारु कावच्चु, नेनु ना वीडियोस अपलोड चेयट्लेदु लास्ट वन वीक नुंची मीरु चूडोच्चु। सो दानि वेनकाल कोद्दि कारणालु उंडायि। सो आ कारणालु मनं इवाल ई वीडियोलो नेनु चेप्पडं जरुगुतुंदि। सो మొదటి పాయింట్ ఏంటంటే, గత రెండు నెలల నుంచి మనం లాక్డౌన్లో ఉన్నాము. సో ఈ లాక్డౌన్లో ఉండిన తర్వాత చాలా వరకు విషయాలు అనేది ఏంటంటే, నా ఎగ్జిస్టింగ్ క్లయింట్ బేస్లో నాకు మాట్లాడటం, ప్లస్ ఏంటంటే మీరు కొంతమంది సబ్స్క్రైబర్స్ లేకపోతే నా వీడియోస్ చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి మాట్లాడే దాంట్లో చాలా వరకు నాకు క్లారిటీ ఏమొచ్చిందంటే, ఒకటి ఈ సిట్యువేషన్లో ఏంటంటే మనకి ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. మనకు వచ్చే ఇన్కమ్ లాస్ట్ రెండు నెలల నుంచి మన చేతిలో ఇన్కమ్ లేదు, ఒక పాయింట్ అనేది అక్కడ నాకు చెప్పడం జరిగింది. రెండో పాయింట్ మనకేం చెప్పారంటే, సార్ బేసికలీ కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయిపోయినాయి, మన ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయిపోతున్నాయి ఈ ఇన్కమ్ ఆగిపోవటం వల్ల. సో ఈ రెండు విషయాలతోటి చాలా వరకు నేను కొద్దిగా ఆలోచించాను. సో దీనికి పరిష్కారం ఏంటంటే, నా సైడ్ నుంచి నేను ఒక ఫ్రాంచైజింగ్ మోడల్ అనేది నేను రన్ చేయాలి అనుకుంటున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆ బేసిస్ అనే బేసిస్ మీద ఏంటంటే, మేము మీకు ఆ డీటెయిల్స్ ఇవ్వటం జరిగింది. సో ఆ బేసిస్ మీద మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రాంచైజింగ్ మోడల్లో ఎటువంటి డిపాజిట్ అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకోవటం జరగదు. మీరేంటంటే, మేము చేసే ఫైనాన్షియల్ సర్వీసెస్లో మీరు మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకుంటా వెళ్ళిపోతే డెఫినెట్లీ దాని మీద వచ్చే ఇన్కమ్ తోటి మీకు షేర్ చేయటం జరిగింది. సో ఇది డీటెయిల్గా మీకు సపరేట్గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి మేము ఆ షేర్ అనేది చేస్తాము. సో ఇది ఫస్ట్ పాయింట్, ఎందుకంటే ఫైనాన్షియలీ డిస్టర్బెన్స్ అవ్వకూడదు. మీకున్న ఇన్కమ్తో పాటు అడిషనల్గా మీరు ఇది యాజ్ అ పార్ట్ టైం కింద చేసుకొని మీ ఈ సిట్యువేషన్లో మీరు ఫైనాన్షియల్ ఇన్కమ్ మీరు రిసీవ్ చేసుకునే ఆలోచనతో మేము ఇది స్టార్ట్ చేసాము. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ మనం ఏంటంటే, ఇదే టైంలో మనం కొన్ని వీడియోస్ చేసుకుంటా వెళ్ళాము. లాస్ట్ 2 మంత్స్ నుంచి కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ మనం పెట్టడం జరిగింది. ఫస్ట్ మనకు అక్కడ తెలిసేది ఏంటంటే, సబ్స్క్రైబర్స్ నుంచి మనకేంటే రావాల్సిన రెస్పాన్స్ కరెక్ట్గా రావట్లేదు అనేది నాకు నా సైడ్ నుంచి అనిపించింది. సో దీనికోసం నేను ఒక పోలింగ్ అనేది నేను చేశాను. సో పోలింగ్లో మీరు నా వీడియో ఛానల్స్లో మనకి సబ్స్క్రైబర్స్ దగ్గర నుంచి మనం పోల్స్ తీసుకోవడం జరిగింది. సో బేసికలీ అక్కడి నుంచి కొన్ని టాపిక్స్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో ఆ టాపిక్స్లో మీరు ఏ టాపిక్స్ మీరు లో వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు అనే పాయింట్ నేను అడిగాను. సో డెఫినెట్లీ మీరు కూడా ఆ కమ్యూనిటీ సెక్షన్లో వెళ్ళేసి మీరు ఆ పోల్స్ మీరు తీసుకుంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది. కావాలంటే కమెంట్స్లో కూడా మీరు స్పెసిఫిక్లీ ఈ టాపిక్స్ మీద మీరు వీడియోస్ చేస్తే మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. బేసికలీ ఏంటంటే, ఒక పేరు కోసం అనేది నా వీడియో వెళ్ళకుండా నేను చేసేది మీకు మీ ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ అవ్వాలనే ఆలోచనతో నా వెనకాల నా థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఒక పేరు కోసం ఒక వీడియో చేస్తున్నాము. సో ఆ నా చేసినందుకు నా టైం వేస్ట్, చూసినందుకు మీరు కూడా టైం వేస్ట్ అవ్వకూడదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ తోటి నేను ఈ వీడియో అనేది ఇక్కడ చేస్తున్నాను. బేసికలీ ఏంటంటే, మీ ఒపీనియన్స్ అంటే బేసికలీ ఏదైనా నేను చేసేది, నేను ఇచ్చేది 10 రకాలుగా ఇవ్వచ్చు, బట్ దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటి, దీనివల్ల నా జీవితం మారవచ్చు, దీనివల్ల నా చిన్న ఫైనాన్సెస్ అనేది నేను మార్పు తీసుకొని వస్తే దానివల్ల నా ఫ్యామిలీ కూడా సేఫ్ ఉంటుంది, నేను కూడా సేఫ్ ఉంటాను అనే పాయింట్ తోటి నా వీడియోస్ రావాలనేది నా ఆలోచన ఉంది. సో ఆ బేసిస్ మీద మనకేంటంటే కమ్యూనిటీస్లో ఆ పోలింగ్ అనేది ఉంది. సో మీరు ఒకవేళ మిస్ అవుతే మీరు కూడా అక్కడ వెళ్ళేసి ఆ పోలింగ్ అనేది చేయండి. సో ఫ్రమ్ జూన్ నుంచి మనకేంటంటే ఆ పోలింగ్ బేసిస్ మీదే మనం ఏంటంటే వీడియోస్ చేయటం జరిగింది. సో ఫస్ట్ జూన్ నుంచి వీక్లీ బేసికలీ ప్రతిరోజు నా సైడ్ నుంచి వీడియోస్ అనేది రాపోవచ్చు, బట్ మనం ఏంటంటే మ్యాక్సిమంగా ప్రతి వీక్లీ 3 వీడియోస్ అనేది మనం పెట్టడానికి మన సైడ్ నుంచి మనం ట్రై చేస్తాము.
మండేకి ఒక వీడియో వచ్చేది, మీకు వెడ్నెస్డే రోజు ఒక వీడియో వచ్చేది, ఒకటి ఫ్రైడే రోజు మీకు వీడియో వచ్చేది. సో ఈ మూడు రోజులు మీకు వీడియోస్ అనేది కంపల్సరీ నా సైడ్ నుంచి నేను కమిట్ చేస్తాను. సో డెఫినెట్లీ ఆ బేసిస్ మీద ప్రతి వారానికి మీకు మూడు రోజులు అనేది నేను వీడియోస్ పెడతానండి నా సైడ్ నుంచి నేను చెప్తాను. సో మండే, వెడ్నెస్డే ఇంకా ఫ్రైడే. సో డెఫినెట్లీ ప్రతి వీక్లీ ఒక సపరేట్, ప్రతి రోజుకి ఒక సపరేట్ టాపిక్ బేసిస్ మీదే మనం ఆ వీడియోస్ అనేది టచ్ చేస్తాము. సో బేసికలీ ఈ వీడియో ఈ పాయింట్ క్లియర్ చేయడానికే నేను పెట్టడం జరిగింది. సో హోప్ఫుల్లీ మనం జూన్ నుంచి యాజ్ పర్ ఆ పోల్స్ బేసిస్ మీదే మనం వీడియోస్ అనేది చేసుకుంటా వెళ్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.